జైపోయింది అమ్మా ఆ అది కొన నాన్న చేసారు ఏ బుజ్జి ఏ గోవింద్ ఊరారా చిన్నానా చాక్లెట్లు బట్టలు అన్నీ తీసుకొచ్చారమ్మా ఎవ్వరు అల్లర్ చేయకూడదు అందరికీ కావాల్సినవన్నీ తీసుకొచ్చాను సరేనా చూసారా ఇది బుజ్జిగాడి ఏమిట్రా అది స్ప్రే మా స్ప్రే వాసన అదిరిపోతుంది తెలుసా మరి గోవింద్కి ఏమీ తీసుకురాలేదా ఈ పెట్టిలో ఉన్న వస్తువులన్నీ అందరికీ ఖాళీ పెట్టి మాత్రం గోవింద్కి अरे वी ఎవరూ నేర్పించలేదు మరి నా అంతట నాకే తోచింది ఛే నీకు ఇలాంటివి కూడా తోస్తాయా వెళ్ళి మీ అమ్మతో చెప్తాను ఉండు ఇదిగో వస్తానని చెప్పి ఎప్పుడో పొద్దుననగా వెళ్ళారు ఏం రతి వీళ్ళు నీ ప్రాణాలు తీసేసి ఉంటారే ఎప్పుడు నాకు అసలు వీళ్ళతో ఇబ్బందే లేదు కదా కాకపోతే వీళ్ళతో కలిసి నేను అల్లరి చేస్తుంటాను గొడక్కోయలు సర్లే అక్కైన కనుక వదిలేస్తే ఊళ్ళో ఉన్న అన్ని గుళ్ళకి వెళ్ళి కొడుకు వృద్ధులకు రావాలని వేడుకున్నా ఇవిడికి తృప్తి ఉండదు నిజం ప్రసాదం తీసుకో
గోవిందు ఏంటమ్మా ఇలారా అసలు అందరికంటే ముందు ప్రసాదం పెట్టాల్సింది ఈ చంటి పిల్లడికి పైకి మడిచి కడితే పెద్ద వస్తాదం అయిపోతావా తేలిక తీసిపారేకో నేను ఇంజనీరింగ్ కాలేజ్ కు వెళ్ళేలోపు ఎలా బాడీ పెంచుతానో చూడు అందుకే రోజుకి రెండు గుడ్లు బుజ్జి నీకు పంచప్త చేస్తావా ఏంటది రా ఏంటో చెప్పు సైకిల్ ఉంది కదా ఓసారి అలా టౌన్ వరకు వెళ్ళొస్తావా ఎందుకో చెప్పు అప్పుడు చెప్తాను వెళ్తానా వెళ్ళనా అని ఇదిగో విషయం తెలియకుండా డబ్బులు పుచ్చుకోను సరే ఈవేళ వెళ్ళాలని లేదులే కాకపోతే రెండు రోజుల్లోగా ఖచ్చితంగా నాకు గాజులు తెచ్చి తీరాలి ఏ గాజులు హైస్కూల్ పక్కన ఒకడు అమ్ముతాడే అవి సరే ఇప్పుడు ఆ గాజులకు తొందర ఏమొచ్చింది తొందర జాతర జరిగేటప్పుడు కొత్త గాజులు వేసుకుని తీరాల్సిందే ఇదిగో ఇదే నా సైజ్ రెండు డజన్లు అర డజన్ నలుపు ఉదారెరుపు అర డజన్ ఆకుపచ్చ అర డజన్ అర డజన్ నీకే కలర్ నచ్చితే అది నీకే కలర్ అంటే ఇష్టం నీ కలర్ అంటేనే ఇష్టం